హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఇటీవల కాలంలో విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్లో కూడా నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ, గ్రూప్ 1 డిఎల్, ఏఎస్ఓ, ఆస్ట్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఇంకా అనేక పరీక్షలు ఏపీపీఎస్సీ నుంచి విడుదల కాబోతున్న అన్ని నోటిఫికేషన్లో కూడా నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని పాటించనుంది. అయితే చాలామంది అభ్యర్థులకి అసలు నెగిటివ్ మార్క్స్ అంటే ఏంటి, దాని ప్రభావం ఎంత, అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ ఉన్న కారణంగా మొత్తం 150కి 150 ప్రశ్నలు సమాధానం గుర్తించాలా, లేదంటే వచ్చినవి గుర్తించాలా, లేదంటే వచ్చినవి రానివి కూడా గుర్తించాలా, ఇలా అనేక పలు సందేహాలు అభ్యర్థుల్లో ఉన్నాయి. ఈ సందేహాలన్నింటినీ తీర్చడానికి చేసిన ప్రయత్నమే ఈ వీడియో. ఇంతకీ నెగిటివ్ మార్కింగ్ అంటే ఏంటి? నెగిటివ్ మార్కింగ్ అంటే మనం సమాధానాలు గుర్తించిన లేదా అటెంప్ట్ చేసిన ప్రశ్నలో ఒకవేళ తప్పు అయితే ఒక్కొక్క ప్రశ్నకు 1/3 మార్కుల్ని అప్పటికే వచ్చిన మార్కుల నుంచి తొలగిస్తారు. దీన్నే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏ అనే ఒక అభ్యర్థి 150 ప్రశ్నలకి సమాధానాలు గుర్తిస్తే అందులో 90 సరైన సమాధానాలు అనుకుంటే అతనికి 90 మార్కులు వస్తాయి. 150లో 90 పోగా ఇంకా 60 ప్రశ్నలు మిగిలాయి. ఈ 60 ప్రశ్నలకి తప్పు సమాధానం అవుతుంది కనుక ఒక్కొక్క ప్రశ్నకి 1/3 అంటే సుమారు 20 మార్కులు అతనికి ఇదివరకే వచ్చిన 90 మార్కులలోంచి ఈ 20 మార్కులను తీసివేయగా అతని మార్కులు 70. 150 మార్కులకి 70 మార్కులు అంటే అతను దాదాపు పోటీలో నుంచి వైదొలిగినట్టే. సరే, ఎలాంటి సమయంలో మరి ఏం చేయాలి? అతనికి 120, 130 మార్కులు రావాలి, లేదంటే 95, 100 మార్కులు రావాలి, లేదా పోటీలో ఉండాలంటే అతను ఏ విధానాన్ని పాటించాలి చూద్దాం. ఇంతకాలం ఏపీపీఎస్సీలో నెగిటివ్ మార్కింగ్ లేదు, ఇప్పుడే ఎందుకు పెడుతుంది? అసలు దీనివల్ల లాభమా నష్టమా? చూస్తే ఇప్పుడు ప్రస్తుతం అవలంబిస్తున్న విధానం వల్ల బాగా కష్టపడి రాసిన అభ్యర్థి కన్నా ఒక్కోసారి సాధారణంగా చదివిన అభ్యర్థి తన ఊహ గెస్తో ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉంది. ఎందుకంటే తప్పు సమాధానం వల్ల ఇక్కడ ఎటువంటి నష్టం లేదు. ఎక్కువ మార్కు సాధారణ అభ్యర్థి గెస్ చేసి ఎక్కువ మార్కులు సంపాదిస్తున్నప్పుడు బాగా చదివిన అభ్యర్థి ఇంకా ఎక్కువ మార్కులు సంపాదిస్తారు కదా అనే సందేహం మీకు రావాలి. కరెక్టే, నెగిటివ్ మార్క్స్ అనుసరించడం వల్ల బాగా చదవని అభ్యర్థి గెస్ చేయలేడు. అందువల్ల చదవని అభ్యర్థి సమాధానం తెలియకపోతే ఏమీ చేయలేడు. ఒకవేళ రిస్క్ తీసుకున్న సమాధానం రాస్తే జవాబు రాయకపోవడం వల్ల కలిగే నష్టం కన్నా జవాబు రాయడం వల్ల కలిగే నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాగా చదివిన అభ్యర్థి మంచిగా చేయగలడు కాబట్టి అతను మార్పులతో మరింత ముందుకి వెళ్ళే అవకాశం ఉంటుంది, అతనికి సెలక్షన్ కూడా వస్తుంది. అయితే నెగిటివ్ మార్కింగ్లో మనం సక్సెస్ సాధించాలంటే ఇక్కడ ఒక 5 సీక్రెట్ టిప్స్ని చెప్పడం జరిగింది. నెగిటివ్ మార్కింగ్లో ఎప్పుడూ మనం అనుసరించే విధానం కాకుండా మనకి ఎటువంటి పరిస్థితులు అయినా సరే మేలు చేసే విధానాన్ని మనం ఇందులో ఖచ్చితంగా అవలంబించవలసి ఉంటుంది. అయితే ఇందులో ఈ వీడియోలో ఒక 5 చిట్కాలను ఇందులో చెప్పడం జరిగింది. అందులో మొదటిది పరీక్ష ప్రశ్నపత్ర స్థాయిని అంచనా వేయడం. మనం 150 మార్కులకి అటెంప్ట్ చేస్తున్నప్పుడు మొదటి ప్రయత్నంలో 150 ప్రశ్నలకు ఎన్ని ప్రశ్నలను మనం తొలిసారి అటెంప్ట్ చేశాము అనే అంశాన్ని బట్టి మనం ప్రశ్న పత్ర యొక్క స్థాయిని అంచనా వేయగలం. అయితే కేవలం బాగా చదివిన అభ్యర్థి మాత్రమే దీన్ని అంచనా వేయగలడు. అలా అంచనా వేసినప్పుడు మొదటి విడతలో 75 కానీ 90 కానీ 110 కానీ ప్రశ్నలు
మొదటి ప్రయత్నంలోనే గుర్తిస్తే 75 ప్రశ్నలు గుర్తిస్తే చాలా కఠినంగా ఉందని, 90 ప్రశ్నలు గుర్తిస్తే కఠినమని, 110 ప్రశ్నలు గుర్తిస్తే సులువుగా ఉందని చెప్పగలం. అయితే ఈ ప్రశ్న స్థాయి అంతా ఎందుకు, దీనివల్ల మనకి ఏం ఉపయోగం ఉంది అంటే, ప్రశ్నపత్ర స్థాయిని బట్టి ఒక్కొక్కసారి మనం నింపే ప్రశ్నల సంఖ్య నిర్ణయించబడుతుంది. ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉంటే ఒక్కొక్కసారి ఎన్ని తెలిస్తే అన్ని గుర్తించినా సరే మనకు సెలక్షన్ వస్తుంది. అదే ప్రశ్నపత్రం చాలా సులువుగా ఉన్నప్పుడు దాదాపు 90 నుంచి 90% ప్రశ్నలు మనం గుర్తించకుండా వస్తే మనకు మార్కులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆ అంశాన్ని తెలుసుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రశ్నపత్ర స్థాయిని అంచనా వేయాలి. 2, ఎన్ని ప్రశ్నలకు సమాధానం గుర్తించాలి. ఇందాక చెప్పుకున్నట్టు ప్రశ్నపత్రం రాస్తున్నప్పుడే పేపర్ని మనం కనుక చాలా కఠినంగాను కఠినంగాను సులువుగాను ఇలా ఏదో ఒక స్థాయిని అంచనా వేస్తే అప్పుడు మనం ఎన్ని ప్రశ్నలకు జవాబు రాస్తే పోటీలో నెగ్గుతామో ఒక అంచనాకు రావచ్చు. ఉదాహరణకి పేపర్ చాలా కఠినంగా ఉంది అంటే మొదటి ప్రయత్నంలో 75 ప్రశ్నలనే మనం గుర్తిస్తే మిగతా ప్రశ్నలు చాలా కష్టంగా ఉంటాయి, అంటే గెస్ చేయడం కూడా మిగిలిన 75లో ఒక 35 నుంచి 40 ప్రశ్నలు కూడా రావడం కష్టం. అప్పుడు ఓవరాల్గా స్టేట్ టాపర్ వచ్చేవాడికి 110 ప్రశ్నలు మాత్రం గుర్తించగలరు. అప్పుడు ఈ 75 ప్రశ్నలు అలాగే 30 లేదా 35 ప్రశ్నలని మనం గుర్తించాలి. అయితే ఎప్పుడు ఏపీపీఎస్సీలో కూడా ఎప్పుడు కూడా ఇంత కఠినంగా చాలా కఠినంగా పేపర్ ఎప్పుడు ఇవ్వడం జరగలేదు, ఇది చాలా అరుదు. 2, పేపరు కఠినంగా ఉంటుంది. ఇటీవల 2017 ఫిబ్రవరిలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో స్క్రీనింగ్ టెస్ట్లో ఇచ్చిన పేపరు కఠిన స్థాయికి సంబంధించింది. ఇందులో మొదటి ప్రయత్నంలో 90, రెండో ప్రయత్నంలో 35 నుంచి 40, మొత్తం 120 నుంచి 101 ప్రశ్నలు ఇలా. ఇంకా పేపర్ సులువుగా ఉంటే మొదటి ప్రయత్నంలో 110, మిగతా 90% వరకు కూడా 90 నుంచి 90% వరకు మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే పేపర్ యొక్క స్థాయిని బట్టి మనం గెస్ చేసే ప్రశ్నల సంఖ్య అనేది మారుతూ ఉంటుంది. ఇక 3, ఏ ప్రశ్నలకు సమాధానం రాయాలి. మొత్తం ప్రతి ప్రశ్నకి ఆబ్జెక్టివ్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో కనీసం 2 ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసి ఇంకా 2 ఆప్షన్స్లో ఏది తెలియదో ఏది కరెక్టో అనే సందేహం, ఏది తప్పు ఏది రైటు అనే సందేహం ఉన్నప్పుడు మాత్రం అలా ఎన్ని తెలిస్తే 20 అయితే 20, 30 అయితే 30, 15 అయితే 15 ఎన్ని అయితే అన్ని ప్రశ్నల్ని మనం గుర్తించాలి. 2 ఆప్షన్ గుర్తిస్తాం కనుక మనం ఒకవేళ 30 ప్రశ్నలు నింపితే అందులో సగం ప్రశ్నలు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సంభావ్యత సిద్ధాంతం ప్రకారము సగం ప్రశ్నలు కరెక్ట్ అయ్యి సగం ప్రశ్నలు తప్పయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల అభ్యర్థికి లాభమే కానీ ఎటువంటి నష్టం ఉండదు. తర్వాత 4, ప్రశ్నలు ఎక్కువగా టార్గెట్ క్వశ్చన్లు అలాగే మ్యాచింగ్ ఏబిసిడి ఇచ్చి మ్యాచ్ చేసిన ప్రశ్నలు అలాగే టార్గెట్ ప్రశ్నలు సూటిగా సమాధానాలను గుర్తించే ప్రశ్నలు, వీటిని మనం గుర్తించడం వల్ల ఎక్కువగా రైట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి ఇటీవల ఏబిపిఎస్సి స్క్రీనింగ్ టెస్ట్లో ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారము కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 42%, 36%, 32%, 29%, ఇలా సూటిగా సమాధానం ఉన్న వాటిని ఎక్కువ గుర్తించడం వల్ల ఎక్కువగా రైట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక 4, ఏ ప్రశ్నల్ని మనం వదిలివేయాలి. నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు ప్రశ్నలు ఆన్సర్ చేయడం ఎంత కీలకమో ప్రశ్నలు వదిలివేయడం కూడా అంతే కీలకం. ఇక 4, వివరణాత్మక ప్రశ్నలు లోతుగా ఆలోచించే ప్రశ్నలు. ఒక ప్రశ్నని చాలా లోతుగా సమగ్రంగా చదివి జవాబు నింపే ప్రశ్నలు. ఈ ప్రశ్నల్లో అభ్యర్థి లోతైన స్థాయిని పూర్తి సమగ్రతని ఇవి పరీక్షిస్తాయి. ఇవి ఖచ్చితంగా తెలిస్తే
మాత్రమే గుర్తించాలి. ఎక్కువగా బేసిక్స్ ఫండమెంటల్స్ ఎవరికైతే బాగుంటాయో, సబ్జెక్ట్ని ఎవరైతే లోతుగా చదువుతారో వాళ్ళు మాత్రం సరిగ్గా గుర్తించగలరు. కాబట్టి ఇలాంటి ప్రశ్నల్ని చాలా వరకు తెలియకపోతే గెస్ చేయకుండా వదిలివేయడం వల్లే మనకి మార్కులు కలుస్తాయి. ఉదాహరణకి ఒక ప్రశ్న చూడండి, భారత రూపాయి మూల్య హీనీకరణ సఫలం కావాలంటే 1 ఎగుమతుల ధరలు అనుపాతంలో ఉండాలి, 2 ఎగుమతుల ధరలు కాన్స్టెంట్ గా ఉండాలి, దిగుమతుల ధరలు అనుపాతంలో ఉండాలి, దిగుమతుల ధరలు కాన్స్టెంట్ గా ఉండాలి. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే పూర్తిగా ఫండమెంటల్స్ అనేవి చదివి ఉండాలి. అయితే ఇక్కడ ఈ వీడియోలో ఒకే సామర్థ్యం ఉన్న అభ్యర్థి 3 వేరు వేరు పరిస్థితుల్లో క్వశ్చన్ పేపర్ను గుర్తించడం వల్ల అతనికి లాభమా నష్టమా అనేది 3 ఉదాహరణలతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా 3 స్థాయి పేపర్లు, చాలా కఠినంగా ఉన్న పేపరు, కఠినంగా ఉన్న పేపరు, సులువుగా ఉన్న పేపరు. ఈ 3 పేపర్లని ఒకే సామర్థ్యం ఉన్న అభ్యర్థి 3 రకాలుగా రాసినప్పుడు ఆ అభ్యర్థికి ఎన్ని మార్కులు వస్తాయి అని చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది. ఏ అనే వ్యక్తి కేవలం అంటే 3 స్థాయి ప్రశ్న పత్రాల్లో కూడా కేవలం తనకు తెలిసినవి మాత్రమే నింపి వచ్చేసేవాడు. బి తెలిసినవి, గెస్ చేసి రాసినవి, తెలియనివి అంటే మొత్తం 150 మార్కులు నింపేవాడు. సి కేవలం తెలిసినవి అలాగే సరిగ్గా గెస్ చేసినవి అంటే ఇక్కడ కొన్ని ప్రశ్నలు వదిలివేయడం జరుగుతుంది. అయితే మార్కులు వచ్చేసరికి ఇక్కడ చూడండి, తెలిసినవి 2 ఆప్షన్స్ తెలిసినవి, గెస్ చేసేవి, పూర్తిగా తెలియనివి. అయితే ఇది ఈజీగా అర్థమవడం కోసము ఇలా తీసుకున్నాం. తెలిసిన ప్రశ్నలకి 75 నింపితే 75కి 75 మార్కులు, గెస్ చేసినవి సంభావ్యత సూత్రం ప్రకారం 1/2 మార్కులు అంటే 30 ప్రశ్నలను గుర్తిస్తే 15 ప్రశ్నలకి రైట్గాను 15 ప్రశ్నలు తప్పుగాను తీసుకోవడం జరిగింది. తెలియని వాటిని గుర్తిస్తే అన్నింటినీ తప్పులుగా తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ 75కి 75 మార్కులు, 30లో 15 మార్కులు వస్తాయి, 15 మార్కులు పోతాయి, 15 ప్రశ్నలు పోతాయి. ఇక్కడ ఎన్ని తెలియని గుర్తిస్తే అన్ని తెలియని పోతాయి. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చాలా కఠినంగా ఉండే ఒక పేపర్ని తీసుకున్నాం. ఒకే అభ్యర్థి 3 వేరు వేరు విధాలుగా పరీక్ష రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి దాన్ని బట్టి మనం అసెస్ చేయొచ్చు. అంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి నేను ముందు చెప్పుకున్నట్టు మొత్తం అతనికి తెలిసినవన్నీ రాశాడు, 75 ప్రశ్నలు రాశాడు, 75 మార్కులు వచ్చాయి. బి అనే వ్యక్తి కూడా 75 తెలుసు, 75 రాశాడు, 75 మార్కులు వచ్చాయి. అలాగే 2 ఆప్షన్స్ తెలిసినవి, 30 ప్రశ్నలు ఉన్నాయి, 30 రాశాడు, 30లో 15 రైట్ అయ్యాయి, 15 తప్పు అయ్యాయి. సో 15కి 15 మార్కులు. అలాగే పూర్తిగా తెలియని ప్రశ్నలు 45. ఈ 45 ఇందాక తప్పైన 15 మొత్తం 60 ప్రశ్నలకి 1/3 మార్కులు తెస్తే మొత్తం ఇంతకి 19.8 మార్కులు పోతున్నాయి. అంటే మొత్తం 90 మార్కుల్లో 19.8 పోతే ఇంకా 70.8 మార్కులు వచ్చాయి. అలాగే సి అనే అభ్యర్థి తనకు తెలిసిన ప్రశ్నలు 75 మార్కులు, గెస్ట్ చేసి రాసిన 30 అంటే మొత్తం 115 మాత్రమే నింపాడు. ఎందుకంటే పేపర్ చాలా కఠినంగా ఉంది కాబట్టి, మిగతా అవన్నీ ఎక్కువ పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కేవలం 115 మార్కులు మాత్రమే నింపాడు. ఇతనికి వచ్చే మార్కులు 75, 30లో సగం 15, అలాగే 15 తప్పులు కాబట్టి 15 మూడ్లు పోతే 5 మార్కులు పోతే 85. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, పేపర్ చాలా కఠినంగా ఉన్నప్పుడు ఎన్ని ప్రశ్నలకు సమాధానం తెస్తే అన్ని నింపుకున్నా సరే పోటీలో ఉంటాడు. అలాగే ఎన్ని వచ్చి ఇంకా ఖచ్చితంగా గెస్ట్ కొన్ని లిమిటెడ్గా పెట్టినప్పుడు కూడా అతను టాపర్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ పేపర్ కఠినంగా ఉన్నప్పుడు అన్ని ప్రశ్నలకి సమాధానం రాసిన అభ్యర్థి పోటీ నుంచి వైదొలుగుతాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఎన్ని తెలిస్తే అన్ని, మరికొన్ని గెస్ చేయాలి, అంతేగాని అన్నీ రాస్తే మాత్రం అతను అవుట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటాడు. ఇక
పేపరు కఠినంగా ఉంటాయి. ఇటీవల ఏపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ పేపరు కఠినం అని చెప్పొచ్చు మనం. ఏ అనే వ్యక్తి పరిస్థితి ఏంటంటే, అతను వచ్చిన మాత్రం రాశాడు 90కి 90 వచ్చాయి. బి అనే వ్యక్తి ఆ 90తో పాటు గెస్ట్ చేసిన 40 దాని 20 మొత్తం 150 రాశాడు. అలాగే సి అనే వ్యక్తి తనకు వచ్చిన 90 బాగా తెలిసి గెస్ట్ చేసిన 40 ఇక్కడ 130 ప్రశ్నలు ఇతను నింపాడు. ఇక్కడ చూసుకుంటే ఏకి 90 బికి 90 గెస్ట్ చేసిన దాంట్లో 20 మార్కులు, గెస్ట్ చేసిన దాంట్లో 20 తప్పులు, అలాగే పూర్తి తెలియనివి 20 తప్పులు, మొత్తం 40 తప్పులకి అతనికి పోయిన మార్కులు 13, మొత్తం 110 మైనస్ 13 96 మార్కులు. అలాగే సి తనకు వచ్చిన 90 మార్కులు, గెస్ట్లో 20 మార్కులు సగం రైట్ అంటే 110, అలాగే గెస్ట్లో తప్పు 6 103 మార్కులు. ఇక్కడ చూసుకున్నా సరే అన్నీ నింపిన బి కంటే, వచ్చినవే నింపిన ఏ కంటే ఇక్కడ సి అనే వ్యక్తి టాపర్గా ఉంటాడు. మూడో చూద్దాం. పేపరు చాలా సులువుగా ఈజీగా ఉన్నప్పుడు, ఇందాకలాగే ఏ ఈజీగా ఉన్నప్పుడు కూడా 110 నింపాడు అతని పరిస్థితి. బి అనే వ్యక్తి 110 గెస్ట్ చేసిన 30 పూర్తిగా తెలియనివి 10 మొత్తం 150 నింపాడు. సి అనే వ్యక్తి తనకు వచ్చిన 110 గెస్ట్ చేసిన 30 10 ప్రశ్నలు అనేవి వదిలేశాడు. ఇక్కడ చూసుకుంటే ఏకి 110 బికి 30లో 15 10లో ఇక్కడ 15 10 25 పోయి 25 ప్రశ్నలకి 3.3 చొప్పున 8.25 పోయి మొత్తం 116. ఇక్కడ ఇతనికి పోయిన 15 తీసిస్తే 110కి 110, 30కి 15, 15 పోయే కనుక 15 3 తీసిస్తే 4.95, 5 మార్కులు తీసిస్తే 100. ఇతను కూడా టాపర్. కన్క్లూజన్ ఏంటంటే, పేపర్ చాలా సులువుగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా 90 నుంచి 95% ప్రశ్నల్ని నింపుకుంటూ రావాలి. లేదంటే గెస్ట్ చేసే వాడికంటే మార్కులు తగ్గిపోయే అవకాశాలు అనేవి ఉంటాయి. మొత్తం ఈ పై 3 పట్టికల వల్ల మనకు ఒక 3 విషయాలు అర్థమవుతాయి. అన్నిసార్లు నష్టపోయిన అభ్యర్థులు ఏ మరియు బి. ఏ అనే వ్యక్తి పేపర్ చాలా కఠినంగా ఉన్నప్పుడు మాత్రమే లాభం పొందాడు, మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా వీరిద్దరూ నష్టపోయారు. అన్ని సందర్భాల్లో కూడా లాభం పెట్టింది ఎవరంటే సి. సి ఏం చేశాడు, తనకి వచ్చినవి రాశాడు, అలా బాగా తెలిసినవి గెస్ట్ చేసినవి మాత్రం రాశాడు. తెలియని వాటిని గురించి ఎప్పుడు వాడి జోలికి పోలేదు, అందుకే అతను అన్నిసార్లు లాభం చెందాడు. కేవలం తెలిసినవి మాత్రమే రాస్తే ఎక్కువ మార్కులు పొందలేము. అలాగే బీలా తెలిసినవి తెలియనివి అన్నింటినీ గుర్తించినా సరే పోటీలో నగ్లా. అలాగే చేయాల్సిందేంటి, సీలా ఖచ్చితంగా తెలిసినవి సరైన గెస్ట్తో పరిమితంగా గుర్తించినవి అయితే అన్ని స్థాయిల్లో కూడా అన్నిసార్లు కూడా అన్ని రకాల ప్రశ్న పత్రాల్లో కూడా ముందుండే అవకాశము ఉంటుంది. అయితే ఇలా మీకు ఎలా తెలుస్తుంది, పేపర్ కఠిన స్థాయా, ఏ స్థాయా, సాధారణ స్థాయా, లేదా సులువుగా ఉందా అని ఎలా తెలుస్తుంది? అలాగే ఏలా నింపితే ఎక్కువ మార్కులు వస్తాయా, బీలా నింపితే ఎక్కువ మార్కులు వస్తాయా, సీలా నింపితే ఎక్కువ మార్కులు వస్తాయా అనేది కూడా మీకు ఒక ఆలోచన ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ప్రభావం మీపై ఎలా ఉంటుందో అంచనా వేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది, ఏంటంటే ప్రామాణిక మోడల్ పేపర్స్ని పదే పదే ప్రాక్టీస్ చేయడం వల్ల ఎన్ని మార్కులు వస్తున్నాయి, పూర్తిగా నింపడం వల్ల ఎన్ని మార్కులు వస్తున్నాయి, 90% ప్రశ్నలు నింపడం ఎన్ని మార్కులు వస్తున్నాయి, లేదా 80% నింపడం వల్ల ఎన్ని మార్కులు వస్తున్నాయి, అసలు తెలిసినవి నింపడం వల్ల ఎన్ని మార్కులు వస్తున్నాయి, అన్ని నింపడం వల్ల ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఇలా మనం ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్కి అటెండ్ అయ్యేలోపు 100% ఖచ్చితత్వం వస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ అనేది మనం సాధిస్తాం. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఏం చేయాలా అనే డైలమా కంటే ముందే ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు సక్సెస్ అవుతారు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, నెగిటివ్ మార్కింగ్ వల్ల ఎంత బాగా చదివిన అభ్యర్థికి కూడా టాపర్గా రావాలని లేదు. ఆ పరిస్థితుల్లో అత్యంత తెలివిగా ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఆలోచించి తెలివిగా సమాధానాలు గుర్తించిన అభ్యర్థి మాత్రమే విజయం సాధిస్తాడు. ఇంకా చెప్పాలంటే, పేపర్ కఠినంగా ఉంటే తప్ప మిగతా అన్నిసార్లు ఖచ్చితంగా తెలిసిన ప్రశ్నలతో పాటు మరికొన్ని ప్రశ్నలు గుర్తించాలి. ఎప్పుడు కనీసం 2 ఆప్షన్స్లో సందేహాలు ఉన్నప్పుడు మాత్రమే జవాబు గుర్తించాలి.
మూడు ఆప్షన్స్లో సందేహాలు ఉన్నప్పుడు మాత్రం జవాబులు గుర్తించకపోవడమే మేలు. చివరగా ఈ వీడియో సారాంశం ఏంటంటే, ఈ అన్నీ కూడా ఈ అంచనాలు ఈ టిప్స్ ఇవన్నీ కూడా కేవలం ఒక అభ్యర్థికి అవగాహన కోసమే. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ అంటే గ్రూప్ త్రీలో కూడా నెగిటివ్ మార్కింగ్ పెట్టారంటే చాలామంది అభ్యర్థులకి తెలియదు నెగిటివ్ మార్కింగ్ అంటే తెలియదు కాబట్టి తెలియచెప్పే ప్రయత్నమే ఈ వీడియో. ఈ ఇందులో చేసిన విశ్లేషణ కానీ లేదంటే ఉదాహరణలు కానీ కరెక్ట్గా ఇక్కడ చెప్పడం ఈ ఛానల్ ఉద్దేశం కాదు. మీకు ఏది సరైనది అనుకుంటే అదే చేయండి. చివరగా ఏది ఎలా అని నిర్ణయానికి రావాల్సింది ఎవరికి వాళ్ళే, ఏ అభ్యర్థికి ఆ అభ్యర్థే. మీరు తీసుకున్న నిర్ణయాలే మిమ్మల్ని విజేతగా నిలుపుతాయి. అయితే మీరు తీసుకున్న నిర్ణయము ఎంతవరకు సరైనది కానిది మీ అనుభవమే చెప్తుంది. మార్కింగ్ పోయి మీకు ఎక్కడ ఎవరు ఒక సలహా ఇవ్వరు. కానీ మొదటిసారిగా ఈ ఛానల్ ఈ ప్రయత్నం చేసింది, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి టాపిక్స్పై వీడియోలు చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఇదే ఛానల్లో గ్రూప్ టూకి కానీ గ్రూప్ వన్కి కానీ గ్రూప్ త్రీకి కానీ లేదా మిగతా అన్ని పరీక్షలకి గ్రూప్ త్రీకి కానీ ఇటీవల లేటెస్ట్ టాపిక్స్ అయిన 14th ఫైనాన్స్, బడ్జెట్ 17-18, అలాగే అకాడమిక్ సర్వే 16-17, కేంద్ర ప్రభుత్వ పథకాలు మొదలు అన్ని వీడియోలు కూడా ఇందులో ఉన్నాయి, మీరు చూడండి. అలాగే ఇంకేమైనా సలహాల కోసం కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్తగా చేసిన మెటీరియల్ మీ మెయిల్కి నోటిఫికేషన్కి వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.